రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చారు. పాపం అన్నకి వెనకాల రాసిచ్చిన వాళ్ళన్నీ తప్పులే రాసిచ్చారు, ఒకటి కూడా నిజం మాట్లాడలేదు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయినాక రంగు రూపం అన్నీ మార్చి మెదక్ వచ్చిండు అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు, నేను దుబ్బాకలు ఏ రంగుతోటి పోటీ చేసిండో మెదకులో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నా. రఘునందన్ రావు రంగు మార్చలే, రూపం మార్చలే, ఇంకోటి మార్చలేదు. కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదూరం. వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను, కానీ అబద్ధాలని మా మెదక్గడ్డ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ రఘునందన్ దుబ్బాకలు ఎట్లా ఓడిపోయిండో అదే రకంగా దుబ్బాక నానుకొనున్న కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న కాషాయం గండువ గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టిన కండువ కాషాయం కండువని. కాబట్టి దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదకులు ఎట్లా గెలుస్తాడంటే కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా, కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు జరగదు. ఎందుకంటే రఘునందన్ మీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివిండు, మీకంటే రెండు ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు, మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపల ఈటుగా జవాబ్ పత్తరిసే దేయంగాని ఉద్యమం చేసి వచ్చినాడు రఘునందన్. ముఖ్యమంత్రి గారు, మీరు మాట్లాడిన అబద్ధాలు. ఇక్కిరిసాటి ఇందిరమ్మ తెచ్చింది. ఇక్కిరిసాటి 1972 వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ మెదక్కిలు గెలిచింది 1980. కాబట్టి 1980 గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్కిరిసాటి తెచ్చింది అనేది ఎంతవరకు నిజమనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది. బిహెచ్ఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1964 బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి. బిహెచ్ఎల్ 1964 లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ. అంతర్జాతీయ పరిశోధనా సంస్థ, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చెర్లో పుట్టింది 1972 రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ అన్నారు మీరు. ఐడిపిఎల్కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ కమ్స్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్, దానికి మా మెదక్ సీమకు సంబంధం లేదు సార్. బీడిఎల్ అన్నారు సార్. బీడిఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1970. బీడిఎల్ పుట్టింది 1970, ఇక్రిసాట్ పుట్టింది 1972, బిహెచ్ఎల్ పుట్టింది 1964. వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి, మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి, ఆ కొలువులు ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల బీహార్ వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిర్రు. అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు. అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది. మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు. మెతుకు మెతుకు సీమనే. ఎవరు పొట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు. అందుకని దయచేసి ఇందిరమ్మయ్య అని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని, ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని, ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి. మా గడ్డ మంచి గడ్డ, అందరినీ స్వాగతిస్తుంది. మీరు నన్ను తిట్టిపోతే కూడా స్వాగతించారు మా వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, రఘునందన్ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, రఘునందన్ మాటకి విశ్వసనీయత ఉంది. అందుకనే మీరు మా గడ్డకు వచ్చి నన్ను విమర్శించి నన్నేదో పలచన చేద్దామనే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో మీరు ఆ కుర్చీని పలచన చేసిరేమో అనేది నా బాధ. సమకాలీకునిగా ఒక ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒకటేసారి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళ మీద మాడినట్టు రఘునందన్ మీద భాష వాడొద్దని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు, రఘునందన్ దుబ్బాక్ ఏం చేసిండు, 10 ఏళ్లలో నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండు, మా ఇందిరమ్మ ఇన్ని కంపెనీలు ఇచ్చింది అని చెప్పిండు, ఈ కంపెనీలు ఏవి ఇందిరమ్మ ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను.
నరేంద్ర మోడీ మెదక్కి ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు. మీ ఇంద్రమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు 1980లో. ఏమని, నన్ను గెలిపియండ్రి మెదక్కు రైలు ఇస్తా అని 1980లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు. రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? వినకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపించాలి సార్కి. ఇందిరమ్మ 1980లో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ. రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు. 2022 సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవం చేసినాం. కాబట్టి మీ ఇందిరమ్మ 44 సంవత్సరాల క్రితం కన్న కలని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి అబద్ధాలు ఆడితే అదే పని, అబద్ధాలు ఆడకరు దయచేసి. ఏది పడితే అది మాట్లాడితే, మీరు మాట్లాడిన మాటలు నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను, కానీ ముందు మేమేం చేసినామో చెప్పదలుచుకున్నాం. అబద్ధాల పునాదుల మీదుగా మీరు రాజకీయాన్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు. నేను ఈ మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, అబద్ధాల పునాదుల మీదుగా అని చెప్పి ఒకటే లైన్ చెప్తాను నేను మీకు. మేము చేసినవి చెప్పే కంటే ముందు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. ఏం చెప్పినారు? రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు, రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, ఇది రాహుల్ గాంధీ గారితోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట. ఏముందన్న హెడ్డింగ్ దీంట్లో? కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతాం, రాష్ట్రాన్ని సీఎం అప్పుల పాలు చేసిండు రాహుల్. ఇంకా కిందికొద్ది ఒక లైన్ చెప్పిండు, ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లలు కుంగుతున్నాయి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించిండు. మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిర్రన్న మీరు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో? ఇవ్వలేదు కదన్న. పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంత గక్కి ఇచ్చిరో చెప్పురు 5 నెలల్లో? ఒక రూపాయి అయినా గక్కి ఇచ్చిర్రా 100,000 కోట్లు దోసుకుంటే? రూపాయి రోజు లీకులే లీకులు, లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి కోతలేడు, లాకప్లో కోతలేడు. ఎందుకు కోతలేడు సార్? మరి ఇంకో మాట చెప్పిండు అన్న, మంచి మాట చెప్పిండు. కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు. మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ని ఎందుకు కలిసిండన్న? మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న. తోడు దొంగలను ఎట్లా రానిస్తున్నావన్న నువ్వు? అన్యాయం కాదా తోడు దొంగలను రానిచ్చాడు? నువ్వే తిడితివి తోడు దొంగలని. ఆయన నీ మీద ఎగిరెగిరి తోడలు కొట్టే, తోడలు కొట్టినని మళ్ళీ ఎట్లా రానిత్తివే ఇంటికి? బీసీ బిడ్డ గరీబోడు మా నీళ్ళ మధు పోటీ చేస్తున్నాడు మెదక్కేలి. ఇంకోడేమో గడీలలో ఉంటాడు, ఒకడేమో దొర గడీలలో ఉంటాడు, ఇంకోడేమో పటేల్ అని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ పటేల్ సంగతి నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడిన దొర అని అడ్రస్ చేసిన రఘునందన్గా నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నా. మాకు గడీ కాదు, మా ఇల్లు ఒకసారి బొప్పపురంకి రా అడిగినావు కదా, 4 బస్సులు వేసుకొని వస్తా దుబ్బాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, రేపు సాయంత్రం దాకా రాన్రి, నేను దుబ్బాకలు ఎదురు చూస్తాను మీకోసం. లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళు అందరినీ తోలుకొని రాన్రి. రఘునందన్ గడీలు ఉంటాడా? రఘునందన్ గరీబోల బిడ్డన ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇంకో మాట, మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు 100,000 కోట్లు ఇస్తా అన్నారు 6 నెలల్లో. బీసీలకి 100,000 కోట్లు ఇస్తా అన్నావు, 5 నెలలు అయిపోయింది. ఒక్కొక్కరికి లోన్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఏదైనా మరి ఒక్క బీసీ బిడ్డకైనా 10 లక్షలు ఇస్తావా? రఘునందన్ గరీబోడా లేకపోతే నీలం మధు గరీబోడా? రఘునందన్ పుట్టింది దొరకులని అయినంత మాత్రాన గడీలో లేడు రేవంత్ రెడ్డి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడితే అది వారేసుకోవద్దు దయచేసి. ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి గారు రాసి. ఏం చెప్పించిండు? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, లంకె బిందెలు లేవిడ ఖాళీ కుండలు ఉన్నాయి, అందుకని కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోటే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలే, రాహుల్ గాంధీ గారు చెప్పారన్న. కేసీఆర్ దోచుకున్నది 100,000 కోట్లు, ఆ 100,000 కోట్లతోటి కక్కిచ్చి మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు నేను ఆడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన, ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు. ఇది తెలియదు అన్న, లంకె బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు ఉంటాయని. ఇంకా చాలా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, ఇలానే మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు జర మొదలు పెట్టే పోదామని వచ్చిన.
పట్నంకి ఎందుకు వచ్చినా అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరు వాళ్ళం కదా, మళ్ళీ అత్తయ్య రావు అని పట్నం దాకా వచ్చిన. మోడీ 15 ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు. అన్న నేను రెడీ, ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా. 1968 కట్టిన అమరవీరుల స్థూపం కాడికి రమ్మంటే వస్తా, లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్థూపం దాకా వస్తా. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 15 కాంగ్రెస్ UPA 1 UPA 2 పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడి దాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేశారంటే 4 ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం, మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి, మెదక్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, గజ్వేల్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ, ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో 765D అనే నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ దాగేసినటువంటి 765D అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొంచెం ముందుకు పోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటే ఇస్తున్న ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు 765DG రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్, 765DG రోడ్ నెంబర్, 1600 కోట్లు రేవంత్ రెడ్డి గారు, 1600 కోట్లు మెదక్ రామాయంపేట దుబ్బాక సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765DG 1600 కోట్ల రూపాయలతోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన 15 పాలనలో మా మెదక్ పార్లమెంటుకి ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు. గజ్వేల్కు రైల్వే స్టేషన్ ఇచ్చినాం మీ UPA 1 హయాంలో రేవంత్ రెడ్డి గారు 2005 నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బడ్జెట్లో చదివిండు. ఏమని, తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి రైల్వే లైన్ వేస్తామని 330 కోట్లు రైల్వే బడ్జెట్లో ప్రకటించిండు లాలూ ప్రసాద్ యాదవ్. UPA 1 2005 రైల్వే బడ్జెట్ లోపల ప్రకటించి మీరు తట్టడు మన్ను 2016 దాకా తీయకపోతే 2016 నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాఫలకం వేస్తే, 2016 శిలాఫలకం వేస్తే 2023 వరకే గజ్వేల్ రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, 2 రైల్వే స్టేషన్లు కట్టినం, నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు. అన్న నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను, BHL మేమే తెచ్చినాం, ఇక్రిసాట్ మేమే తెచ్చినాం, IDPL మేమే తెచ్చినాం, BDL మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ అన్న నేను ఇచ్చిన 765D నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్లో మొదలైంది, మెదక్లో ముగిసింది, రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయింది. ఇలా కొత్తగా నడుస్తున్న 765DG మెదక్లో మొదలైంది, రామాయంపేట దుబ్బాక సిద్దిపేట మీదకి వెళ్ళి ఎల్కతుర్తి దాకా 60% పని పూర్తయింది, 1600 కోట్ల బడ్జెట్. మా మెదక్ జిల్లా ముఖ చిత్రం సంగారెడ్డి చౌరస్తా సుమారు 1000 కోట్లతోటి సిగ్నల్ లేకుండా BHL చౌరస్తాని డెవలప్ చేసి BHL చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ల కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు రండి బస్సు వేసుకొని దుబ్బాక పోయేకంటే ముందు BHL చౌరస్తా కాడికి వెళ్ళి పోదాం ఒక్కసారి, రోడ్డు పనులు నడుస్తున్నాయా లేవో ఒకసారి చూడండి. మీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సెల్ కొంపల్లి సుచిత్ర దగ్గర నుంచి మా మెదక్ జిల్లా కాళ్ళకల్కి రావాలంటే గంట సేపు ట్రాఫిక్ జామ్ ఉండేది రేవంత్ రెడ్డి గారు. సుమారు 990 కోట్లు ఇచ్చి కొంపల్లి సుచిత్ర నుంచి కాళ్ళకల్ దాకా నేషనల్ హైవే ఫ్లైఓవర్లతో కడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చాలా రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చెప్పాలన్నా మెదక్ ఏం చేసినాము. అందుకని దయచేసి అబద్ధాలని వల్లవేసి మెదక్ గడ్డ మీద ఏదో చేస్తే, రఘునందన్ దుబ్బాక్ ఏం చేయలేదు, రఘునందన్ ఏం చేసిండో చేయలేదో దుబ్బాక్ వాళ్ళు చెప్తారు. దుబ్బాక్ ఎలక్షన్ల కంటే ముందు ఒక పుస్తకం వేసిన మంచిగా నేను, పంపించమంటే మీకు ఒప్పుకుందంటే మీ ఇంటెలిజెన్స్ డీజీకి పంపిస్తా, రేపు పొద్దుగాల చదువురి, 40 పేజీల పుస్తకం వేసిన, ఒకటి కాదు రెండు కాదు రేవంత్ రెడ్డి గారు, రఘునందన్ రావు చేసిన ప్రతి పనిని
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నేను పుస్తకం రూపంలో నా నియోజకవర్గ ఓటర్ మహాశయులు అందరికి కూడా పంపించిన. కాబట్టి రఘునందన్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, నాకేం ఇబ్బంది లేదు. మీరు బస్సు వేసుకొని వస్తే ఏమవుతుందో, మోడీని ఒప్పించి ఏం తెచ్చిండో చెప్పుర్రి దుబ్బాకకి. నేను చెప్తా ఉన్నా సార్, కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది మా దగ్గర, కూడవెల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది, ప్రసాద్ దర్శన్ కింద దాన్ని ఎంపిక చేయించినాం కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రసాద్ దర్శన్ కింద కూడవెల్లి టెంపుల్ కూడా ఎంపిక చేయించిన నేను గెలిచిన మూడేళ్లలో రేవంత్ రెడ్డి గారు. ఏదో రఘునందన్ ఓడిపోయిండు, రఘునందన్ ఎందుకు ఓడిపోయిండో మా దుబ్బాకలోకి తెలుసు. ఇప్పుడున్న మీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అడుగు, రఘునందన్ ఎందుకు ఓడిపోయిండో చెప్తాడు. పోలీసు వాళ్ళు పైసలు పంచర పైసలు ఎన్నో అడుగు చెప్తాడు. పోలీసు వాళ్ళు ఉన్న నోట్లు ఓట్లు ట్యాపింగ్ లేదో అడుగు చెప్తాడు. వాళ్ళని అరెస్ట్ చేయి కదా, రాజపుష్ప కాడ పైసలు దొరికినాయని చెప్పారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి వెంకటరామరెడ్డి గారిని? పక్కనున్న పొంగులేడికి సడ్డకుడనా, ఎందుకు చేస్తలేవు? నీ పక్కనే ఉన్నాడు కదా పొంగులేడి, నువ్వు మెదక్లో మాట్లాడుతున్నప్పుడు డీసీపీ రాధాకిషన్రావు కేటగారికల్గా చెప్పిండు కదా, రాజపుష్ప దగ్గర నుంచి మేము పైసలు కొంచెం పోయి పంచినామని. పెద్ద పటేల్ అని బూతులు తిట్టే బదులు తప్పు చేసిండు కదా, సాక్ష్యం ఉంది కదా, ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. సరే, రాజకీయ మాటలు మాట్లాడుకుందాం, రాజకీయ విమర్శలు చేసుకుందాం, ఎన్నికల కోసం చేసుకుందాం. చాలా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు. బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ అని గొంతు దించుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, బొచ్చ కొట్టుకొని ఛత్రపతి శివాజీ సాక్షిగా మాట్లాడుతున్నా అన్నావు కదా. నేను అడుగుతున్న అదే ఛత్రపతి శివాజీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు. 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒకడు గెలిచిండు ముదిరాజు సామాజిక వర్గం కెలి. నీకు నిజంగా సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మొదటి క్యాబినెట్లో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చినావన్నా మంత్రి పదవులు, ఎంతమంది దళితులకు ఇచ్చినావన్నా? మాట్లాడుకుందావా, బరాబర్ మాట్లాడుకోవాలన్నా? ఇద్దరికే కదా నువ్వు ఇచ్చింది బీసీలకి. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఇద్దరే కదా బీసీలు. ఓబీసీలకు నువ్వు ఇచ్చింది ఎంత చెప్పు? జనాభాలో 55% ఉన్న బీసీలకి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవులు ఎన్నో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇవ్వలే ముదిరాజుకి? ఇవాళ ఎందుకు యాదికొచ్చింది నీలం మధు ముదిరాజుకి? ఇవాళ ఎందుకు యాదికొచ్చింది రేవంత్ రెడ్డి గారి కులం? మేము ఇవ్వలేదా? అదే మొదటి చౌరస్తాన నువ్వు ఏ చౌరస్తాన నిలబడి మాట్లాడినావు రేవంత్ రెడ్డి? ఆ చౌరస్తాన భారతీయ జనతా పార్టీ మొన్నటి అసెంబ్లీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అక్కడ విజయ్ కుమార్ ముదిరాజ్ అనేటువంటి అభ్యర్థి మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిండు. ఇంకా జరంత అసంతకొతే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ముదిరాజు గారు పోటీ చేసిండ్రు. ఇంకొంచెం కుడిసై దిక్కొత్తే సంగారెడ్డికి వెళ్ళి రాజు ముదిరాజు పోటీ చేసిండ్రు. ఇగో ఇది మా నిబద్ధత. మెదక్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలుంటే 5 అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నర్సాపూర్కి వెళ్ళిన మా పెద్దలు ఎర్రమల్ల మురళీ యాదవ్ గారికి ఇచ్చినాం, పటాచరం నుంచి నందీశ్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం. 7 అసెంబ్లీ సీట్లుంటే 5 అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీది. మీరు నిలబడ్డటువంటి చౌరస్తా మెదక్ చౌరస్తాలోనే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోవాలి. అవసర అర్థం కులాలని మేము వాడుకుంటలేం సార్. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పినాం, అది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ సార్. మీరు వచ్చేదో బీసీ బిడ్డ బీసీ బిడ్డ, ఎందుకు వెళ్ళే మరి అసెంబ్లీలలో బీసీ బిడ్డలకి? క్యాబినెట్లో సగం మందికి ఎందుకు వెళ్ళే సార్ మరి నీ పక్కన కూర్చోవడానికి బీసీ బిడ్డలకి? నువ్వు చెప్పిన ముదిరాజ్ ఒక్కడే గెలిచిండు కదా ఎమ్మెల్యే, ఆ ఉక్కాయని ఎందుకు చేయలేదు? నీ కమిట్మెంట్ ఏది ఆ కులం పట్ల? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఓట్ల కోసం తప్ప ఇంకేం కాదు. అందుకని దయచేసి అబద్ధాల పునాదుల మీదుగా మా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైనా ఇబ్బంది పెడతాం, వంచిస్తాం, మోసం చేస్తామని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు, అది జరిగేది కాదు. నువ్వు కూడా కేసీఆర్ జుట్లనే ఉంటున్నావని మా మెదకోళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద కొడుకు 2000 ఇస్తా అన్నాడు, చిన్న కొడుకు జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పోరడు ఇస్తాడేమో 4000 వేసిర్రు. 4000 ఇస్తా అన్నాడు సారు. పెద్ద కొడుకు 2000 సరిపోతలేవు, 4000 ఇస్తే చాలనుకొని వేస్తే ఫ్రీ బస్ ఇస్తలేమా అన్నాడు. వాళ్ళు ఫ్రీ బస్ అడగలే, వాళ్ళు 4000 పింఛన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 4 నెలలైంది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నికల కోడ్ వచ్చేకంటే ముందు. లంక బిందెలు లేవు, ఖాళీ బిండెలు ఉన్నాయని చెప్తున్నాడు. మరి జీతం తీసుకోవద్దు కదా రేవంత్ రెడ్డి గారు? 4 లక్షలు నీకు జీతం తీసుకుంటందుకేమో ఖాళీ కుండలు అడ్డమొత్తలేవు, కానీ పేదోడికి 4000 పింఛన్ ఇచ్చేటందుకు మాత్రం వెనకాల లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ అన్న. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఇంకొక 2 మాటలు చెప్తామా మీడియా మిత్రులకి?
ఎక్కువ చెప్తే మీరు కూడా బోరు పడతారేమన్నా. ఏమన్నాడు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ పోతే 15,000 వస్తాయన్నాడు. పోయిండు కేసీఆర్, పోలేదా? మరి 5,000 రైతు బంధు 15,000 అయిందా, పెరిగిందా? కేసీఆర్ ఉంటే 5,000 పోతే 15,000 పోయిండు. మరి 15,000 రాక 5 నెలలు అయింది. కేసీఆర్ చెర్లపల్లి జైలుకే పోయిండా కేసీఆర్ చెర్లపల్లి జైలుకు? కవితను పంపలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నొరినావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మరి కేసీఆర్ చెర్లపల్లి జైలు కోతలేడంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కుస్తీ పడుతున్నాయా? రాధాకిషన్ రావు గారు అంత స్పష్టంగా చెప్పారు, డీసీపీ గారు ఏమని, వెంకటరామిరెడ్డికి సంబంధించిన రాజపుష్ప దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచినాం, పోలీసు వాళ్ళ బండ్లలో పైసలు పంచినామని చెప్పిండు. మీరు పొద్దుగలైతే ఏదో జపం చెప్తారు కదా, ఇందిరమ్మ జపం. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక గుర్తు చేసుకోవాలనుకుంటున్నా, రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ అని ఒక కేసు అయింది, అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఓ కొంతమంది ప్రభుత్వ అధికారులతోటి పనిచేయించుకుందని, ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు 200 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు పోలీసు బళ్ళల్లో అధికారికంగా డబ్బులు తరలించిండ్రని మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి కేసులోనే ఉంటే మరి ఇవాళ ఏమైందన్నా, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అన్న? నేను ఇందాక చెప్పిన మాట నాది కాదు, కేసీఆర్ ఉంటే 5,000 పోతే 15,000 అన్న. ఇవన్నీ రంగురంగుల ఫోటోలు, రేవంత్ అన్న ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి రంగురంగుల అక్షరాలు ఇవన్నీ. కేసీఆర్ ఉంటే 5,000 పోతే 15,000 అన్న. ఇంకో మాట చెప్పిండు, మా అక్కయ్య లేని వాళ్ళు బస్సులో పోతే ఆటోల వాళ్ళకి కష్టమవుతుంది, అందుకని ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు 12,000 ఇస్తా అన్నాడు అన్న. నన్ను అడగకూరి, మా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి రేపు రా రేవంత్ రెడ్డి, వచ్చి ఒక్క ఆటో డ్రైవర్ను చెప్పమను, మా దుబ్బాకల ఆటో డ్రైవర్లకి రేవంత్ రెడ్డి 12,000 ఇచ్చింది అని చెప్పమను. నువ్వు వస్తానా కదా దుబ్బాకకి, వేసుకొని రా, బస్సు వేసుకొని రా, లేదు నన్ను రమ్మంటే నేను వస్తాను, నాకు ధైర్యం ఉంది నీ పక్కన కూర్చొని చర్చించేందుకు. నువ్వు నీ వంది మాగదులందరిని వేసుకొని రా, చర్చ పెట్టు, చర్చించుకుందాం. 15 ఏళ్లలో 100,000 కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ జైలుకే. కేసీఆర్ కోటేస్తే కామారెడ్డిని కబ్జా చేస్తాడు. ఎన్ని చెప్తావన్నా, ఇట్లే కేసీఆర్ కూడా, హరీష్ రావు కూడా దొంగ మాటలు చెప్పి దుబ్బాకల రఘునందన్ని దెబ్బ కొట్టిర్రు తప్ప రఘునందన్ ఓడిపోలేదు. అన్ని ఇసొంటి మాయమాటలే, నువ్వేసొంటి మాయమాటలు చెప్పినావో కేసీఆర్ గారు కూడా అట్లాంటి మాయమాటలే చెప్పి దుబ్బాకలు ఎవరు గెలితే అదే ప్రభుత్వం వస్తుంది. రేపు దుబ్బాకలు మనమే గెలుస్తున్నాం, ప్రభాకరరెడ్డిని గెలిపియండ్రి, ఇంకేదో చేస్తామని మోసేకి బొల్లెం పెట్టి ఆయన ఏదో కథ పడ్డాడు తప్ప రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు, రఘునందన్ ఇచ్చిన హామీలు ఏమైనాయి, రఘునందన్ ఏం చేసిండో అని అడిగిండు. ఇగో ఇది రఘునందన్ వేసిన 40 పేజీల పుస్తకం అన్న. దుబ్బాక నియోజకవర్గంలో 75,000 కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి నేను ఎలక్షన్లకు పోయేకంటే ముందు 3 నెలల ముందు ఈ పుస్తకం పబ్లిష్ చేసి ప్రతి ఇంటికి పంపించిన అన్న. నేనేం చెప్పిన ఎలక్షన్లప్పుడు ఏమేం చేసినా అనేది ప్రజల ముందు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ కార్డ్. అందుకని ఈ పక్కన హరీష్ రావు, ఆ పక్కన రేవంత్ రెడ్డి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉందని అనుకుంటున్నారు. తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలను ప్రచారం చేయకండి, మీరు ఏది మాట్లాడినా మీడియా చూపిస్తుందని చెప్పి నోటికి వచ్చినటువంటి అబద్ధాలని మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మాకు ఇకిరిసాటి రాలే, ఇందిరాగాంధీ గారు వచ్చినాక బీహెచ్ఎల్ రాలే, ఇందిరాగాంధీ గారు వచ్చినాక బీడీఎల్ రాలే, ఐడిపిఎల్కి మెదక్ జిల్లాకి సంబంధం లేదు, ఇండస్ట్రియలైజేషన్ మెదక్ జిల్లాకి ఇందిరాగాంధీ గారు పోటీ చేసే కంటే ముందే వచ్చింది. కాబట్టి అబద్ధాల పునాదుల మీదుగా నోరు ఉన్నదని, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా అని, ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటే ప్రజల ముందుకి వాస్తవాల్ని తీసుకొచ్చేందుకు మేము ఎక్కడ కూడా భయపడటం, వెనుకాడం. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజాబాహల్యం లోపల, ప్రజాక్షేత్రంలో మీ తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్తూ చివరిగా లాస్ట్ మాట, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, జూన్ 4వ తారీఖు రోజు అబ్ కీ బార్ 400 నినాదంతో 400 మంది ఎంపీలతోటి గెలిచి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వ సారి ప్రధానమంత్రి అవుతాడనేది అంతే నిజం రేవంత్ రెడ్డి గారు, అంతే నిజం రేవంత్ రెడ్డి గారు.
మోడీ కేడి నోటికి వచ్చినట్టు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి గుణపాఠాన్ని అయితే తెలంగాణ ప్రజలు డిసెంబర్లో చెప్పినరో, రేపు జూన్ 4వ తారీఖు రోజు కాంగ్రెస్ కూడా అట్లాంటి గుణపాఠమే చెప్తారు. కాబట్టి దయచేసి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. మీరే మాట్లాడారు కదా ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి బడే బాయని మీరే మాట్లాడితే. ఈ అల్లటి పేపర్లలో కూడా చూడుర్రి, రాష్ట్రానికి 1500 కోట్ల అప్పు తీసుకొచ్చిండి అని ఉంది ఈ అల్లటి పేపర్ల. కేంద్రం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అల్లటి దాకా దాదాపు 17,000 కోట్లు ఇచ్చింది. మరి ఆ పైసలు లేకపోతే ఆడికెళ్ళన్నా, నీ కారులో వచ్చే పెట్రోల్ లేకపోతుంది కదన్న. అందుకని దయచేసి ఎన్నికల కోణంలో విమర్శించేది ఉంటే విమర్శించుకుందాం, కానీ చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇంతకుముందు ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడితే, మీరే చెప్పారు కదా డిసెంబర్లో ఒకటి పోయిండని. మరి మీరు జూన్లో పోతారా, ఆగస్టులో పోతారా, ఇంకేం చేస్తారా మీ ఇష్టం. మరి మీరు ఎద్దెగిరిందని గంట ఎగురితే కుదరదు, ఎద్దెగురితేనే గంట సప్పుడు చేస్తుంది. కేంద్రం లేకపోతే మీరు లేరని మీరే ఒప్పుకున్నారు. పెద్దన్నా నువ్వు నాకు 4 పైసలు ఇచ్చి నన్ను కాపాడని నువ్వే అడిగినావు, మళ్ళీ ఓటు రాగానే గివేం బూతులన్నా. నేను మాట్లాడగలుగుతా, నరేంద్ర మోడీ గారి కాలి గోటి కూడా మీరు సరిపోగలరు, సరిపోలేరు అని నేను అనగలుగుతా. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుందన్న నేను అనదలుచుకోలేదు మిమ్మల్ని. మీరు కూడా అనకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సవినయంగా చెప్తా ఉన్నాం, మంచి భాషలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాం. లేదు మల్లారెడ్డి గారి భాష మీ భాషనే తెలంగాణ సమాజానికి ఆదర్శమని మీరు అనుకుంటే తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్లో అదే భాషలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అన్న ఇప్పుడు నేను చూపించిన ఈ కాగితాలన్నీ ఇవన్నీ అమరవీరుల సాక్షిగా ఇంకా రకరకాల వ్యక్తుల సాక్షిగా చెప్పినటువంటి ఆటో డ్రైవర్లకు 12,000, కేసీఆర్ పోతే 5, ఉంటే 5, పోతే 15, 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖు నాడు సంతకం పెడితే వెంటనే 2 లక్షలు రైతు రుణమాఫీ అన్నాడు. ఏమన్నా వచ్చిందా అన్న? పోనీ ఒక మాట అడుగురన్న ఆయన, లాస్ట్ దీనికన్నా కట్టుబడి ఉండమని అడుగుండ్రు. 15 ఆగస్టు లోపల తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే 16 ఆగస్టు నాడు పొద్దుగాల 9 గంటలకి రాజ్భవన్కి వచ్చి రాజీనామా పత్రం ఇస్తాడమని చెప్పమనుండ్రన్న. పోనీ గామాటనన్నా చెప్పమని దానికన్నా కట్టుబడి ఉండమనుండ్రు. ఎందుకన్నా ఆగస్టు 15, జూన్ 4వ తారీఖుకి అయిపోతుంది కదా ఎలక్షన్ కోడ్, జూన్ 10కి ఇవ్వచ్చు కదన్న. జూన్ 15కి ఎందుకు ఇవ్వవు? ఇవన్నీ కూడా అబద్ధాల పునాదుల మీద ఎదిగేటందుకు చేసేటువంటి ప్రయత్నాలే తప్ప ఇంకొకటి కావు. మరి రేవంత్ రెడ్డి గారు బహుశా తెలుగుదేశం పార్టీలో బుట్టి ఎదిగి వచ్చిండు కాబట్టి ఆయనకేమైనా ఆగస్టు సంక్షోభం ఏమైనా యాదికొస్తుందేమో నాకు తెలియదు. మరి ఆగస్టును ఎందుకు యాద్ చేసుకుంటుండో నాకైతే యాదికొత్తలేదు. మరి 15 ఆగస్టు ఎందుకు యాదికొస్తుంది రేవంత్ రెడ్డి గారికి? ఆగస్టుని తెలుగుదేశం వాళ్ళు ఊకే యాద్ చేసుకుంటారు. ఆగస్టు అంటే ఒక సంక్షోభం అనేది తెలుగుదేశం వాళ్ళు గుర్తు చేసుకుంటారు. మరి రేవంత్ రెడ్డి గారికి గత స్మృతులు ఏమైనా గుర్తుకొస్తున్నాయేమో నాకు తెలియదు. వారు అక్కడనే పుట్టి అక్కడనే ఎదిగినారు కాబట్టి వారికి ఏమన్నా ఆగస్టు సంక్షోభం ఏమన్నా భయపట్టిస్తుందేమో నాకు తెలియదు. నేను సూటిగా అడుగుతున్నా, 15 ఆగస్టు నాటికల్లా తెలంగాణ రైతాంగానికి ప్రతి రైతుకి 2 లక్షలు రుణమాఫీ చేయకపోతే ఆ రోజు జెండా ఎగిరేసి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడి లంకె బిందెలు కాలికుండలు శ్మశానాలు అమ్ముకుంటేందుకు ఏం లేవు కాబట్టి నేను పేద తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా లేదా నేను క్షమాపణ చెప్తున్నా తెలంగాణ రైతాంగమా నన్ను క్షమించమని అడుగుండ్రి. ఇంక ఒక మాట ఒప్పుకోమను రేవంత్ రెడ్డి గారిని పోని. రిజైన్ చేసిన కష్టమైతే క్షమాపణ అని చెప్తాడేమో అడుగురు గట్టిగా. థ్యాంక్ యూ. సోమవారం నర్సాపూర్ కంటెస్ట్ చేసిన అభ్యర్థి గౌరవనీయులు మురళీ యాదవ్ గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మిగతా మీకు తెలిసి హరీష్ గారు అయితే ఎమ్మెల్యే గారు, తీర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు, మా మెదక్ పార్లమెంట్ ప్రభారి గారు బసవాలక్ష్మీ నరసయ్య గారు, మా కౌన్సిలర్లు సంగారెడ్డి కౌన్సిలర్ వాసు, నాగరాజు, రమేష్, 3 కౌన్సిలర్లు, నాగర్ కర్నూలు ప్రభారి, మా పార్లమెంట్ కో కన్వీనర్ నల్గామ శ్రీనివాస్ గారు, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు ద్వారకర్ రవి. చలో, ధన్యవాదాలు.